దేవునికి స్తోత్రం. అందరికీ ఉందాము ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపా కార్యక్రమాల మా దేవ మరక్షమైన కొన్నాను స్థుతులు హోత్న పరిశుద్ధాత్మ తను అడుగు వారికి పరిశుద్ధాత్మనేత నచ్చింగతండి ఈ సమయండి మీ ఆత్మను ఉండే అర్థం మీకు అసండి కార్యక్రమం ఆధునించి అందరూ మీరే అధ్యక్షులుగా నాయకులు నడిపించిన పాటలు ఎన్న వాక్యం ధ్యానం నడిపించి మీ నామనికి మహిమ ఘనతా బలం నడిపారు. మీ యొక్క అద్భుత కార్యాల ఆశలకు ధరించి అనేకాత్మ లక్ష్యం పడి మీ యొక్క నిత్యరాజుని పాటలు ఏసునామని అడుగుతుండ్రి ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు అదీపము. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగు వెలుగయ్యున్నట్టి అదీపము. మారాని వాక్యము ఆరాని దీపము ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము ఆరాని దీపము ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగు వెలుగయ్యున్నట్టి అదీపము. మారాని వాక్యము ఆరాని దీపము ఆనాది దేవుని చనందం. మారాని వాక్యము ఆరాని దీపము ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నట్టి అదీపము. జుంటి తేనియుల వంటి ప్రవాహము కంటే మరి కమని మింటి వాక్యం. జుంటి తేనియుల వంటి ప్రవాహము కంటే మరి కమని మింటి వాక్యం. హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నట్టి అదీపము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ నా దేవుని బిడ్డలారా, మరి వాక్యం వెళ్దాం. మరి ఈరోజు వాక్యం ద వర్డ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా మన హిందువులు సహోదరులు ఓం అంటారు. ఓం అనే శబ్దం ఓంకారం. ఓం అనగా వాక్యం అన్న ఒకటే వాక్కు. ఓం అంటే వాక్. దేవుడు చెప్తున్నారు యోహాను సువార్త 1:1లో, ఆది యందు వాక్యముడను వాక్యము దేవుని యందుండను వాక్యమే దేవుడై ఉండను. హల్లెలూయా. ది బిగినింగ్ వాజ్ ద వర్డ్, ది వర్డ్ ఇస్ గాడ్, ది వర్డ్ వాజ్ గాడ్. హల్లెలూయా. ఆది యందు ఈ భూమి సముద్రము నక్షత్రాలు అసలు ఏమీ లేవండి, అప్పుడు మా దేవుడు ఉన్నాడు. ఓంకారం ఓం వాక్కు అయ్యి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? దేవుని యద్దముడు. ఎక్కడనే ఆ వాక్యము దేవుని యద్దముడను ఎప్పుడు ఉన్నాడు. ఏమయ్యన్నాడు చూడండి, ఎప్పుడంటే మొట్టమొదటిలో ఉన్నాడు. ఎక్కడ అనమాట, ఆయన దగ్గర ఉన్నాడు. ఏమయ్యన్నాడు? ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆది యందు వాక్యముడను వాక్యము దేవుని యద్దముడను వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బ్రదర్, మరి ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు.
ఆయన మాట్లాడలేడు. ఈజ్ లివింగ్ గాడ్ అండ్ టాకింగ్ గాడ్. ఆయనకి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. ఆయన చుట్టూ ఉన్న శత్రువులను జయిస్తూ ఉంటాడు, కగ్నితో కాల్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా సాతాను ఓడిపోతుంది, మరి రోగాలు పోతాయి, అన్నీ కూడా జయిస్తాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 1:12 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నిలిచినారు. ఆ వాక్యము శరీరధారి అయి అంటే ఆ వాక్యము శరీరరూపం దాల్చింది ఆయన యేసుక్రీస్తు. ప్రియమైన సహోదర సహోదరి, మరి ఆయన మానవుడిగా ఆయన రూపం జన్మించాడు. యేసుకు పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు. మరి మన పాపాల నిమిత్తమే రక్తాన్ని సిందించి మరణించి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి మళ్ళీ లేచండి, జయశీరుడే లేచి పరలోకరాజ్యంలో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. అప్పుడు గమనించలేదు, మనుషులు గుర్తించలేదండి, ఈయన మనిషి అయినా దేవుడిగా అనుకున్నారండి. అందుకంటాడు దేవుడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవము గలవాడు. హల్లెలూయా. ఎవరిని పంపలేరు, పంపిద్దెవరు? ఏ తండ్రి ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ముగ్గురు ఒకటే ఉన్నది, ఆయనలో ఇంట్లో ఉండే ఈయనలో ఆయన ఉన్నాడు ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన నమ్మటమే దేవుని ముఖ్యంగా. అవర్ యంగ్ మ్యాన్ హౌ టు క్లీన్ హిజ్ హార్ట్. మరి ఎలా యమనసులు దేని చేత తమ శుద్ధి చేస్తుందంటే దేవుడు అన్నాడు, వాక్యము చేతనే శుద్ధి చేస్తుండారంట. యమనసులు వాక్యము చేతనే తమ నడతను శుద్ధి చేస్తుండారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకో మాట అంటాడు 119:11 దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యం నాకు అడ్డుగా వస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, మరి ముఖ్యంగా అందరూ కూడా యమనదశలను పడిపోతారండి. నేను కూడా పడిపోయానండి. ఇప్పుడు అన్నాడు దేవుడు, అవర్ యంగ్ మెన్ షల్ అటర్లీ ఫాల్, దే విల్ వెయిట్ అపాన్ లార్డ్, దే విల్ ఉంటుంది. యమనసు తప్పక తొట్టులు యుహో ఒకరికి ఎదురుస్తున్న వారు నూతన బలం పొందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ముఖ్యంగా ఈ లోకం పరిస్థితి అంతేనండి. ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా ఎందుకనగా ముఖ్యంగా మరి లోకాధికారి ఉన్నాడు సాతానుడు. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషుల్ని పాపంలో పడవేసి మరి నిత్య నరకానికి తీసుకెళ్తాయని ఉద్దేశం. ముఖ్యంగా వలవేసి లాగుతున్నాడు మనుషులు. మేము ఎవరిసిన ఆయన వలవేసి లాగేసి తీసుకెళ్ళి నరకంలో పడేస్తున్నాడు. అదే అనేక ఉద్దేశం. మరి అలా ఉండకుండా మరి యేసు ప్రభు అని రక్షకుడిగా జన్మించే దోషంలో రక్షిస్తున్నాడు దేవుడు. ఆత్మను రక్షించి మరి పాపాలు తీసివేసి రక్షించేసి ఆయనకి రాజ్యానికి వరలు చేస్తున్నాడు దేవుడు ప్రభు. ఎందుకంటే ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామంలో రక్షించబడి ఆయన రాజ్యానికి వరలని కోరుతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హీ ఆల్సో బ్రాట్ మీ అప్ అవుట్ ఆఫ్ ఎ హార్డ్ బుల్ పెన్ మెడికలీ అండ్ స్టాప్ మీ స్టెప్స్ అప్ అనే రాక్ ఉంటాడు. ఆయన నాశనకరం అనే గుండెలో ఉండి జిగటగల దొంగ ఉదురుండి మనల్ని పైకి లాగి బండ మీద బండని క్రీస్తు మీద మనల్ని స్థిరపరుస్తున్నాడు దేవుడు. అదే ఆయనకు ఉద్దేశమైంది ముఖ్యంగా. ప్రేమనే దేవుడురా, ప్రతి యవనస్తుడు ఎవరు యవనస్తురాలు పడిపోతున్నాడు లోకంలో అంటున్నాడు కదా. మీకు నేను ఉదాహరణ చెప్తాను. అడవిలో ఏనుగు ఉందండి, ఆ ఏనుగుకి దాహం వేస్తుంది. ఇది లార్జెస్ట్ యానిమల్ ఇన్ ది వరల్డ్, ల్యాండ్ యానిమల్. ఎందుకంటే
అతి పెద్ద జంతువు ఏనుగనది. దానికి దాహం వేసింది. దాహం వేస్తే చూసిందండి, అటు ఇటు చూస్తుంది, అనేక సార్లు వస్తుంది, ఎక్కడ చూసినా కానీ నీళ్ళు దొరకదు. అయితే ఒక సాట వస్తుంది, చిన్న గుంట కనబడుతుంది, చిన్న గుంట దగ్గర వచ్చేప్పటి ఆ దాంట్లో కాక ఆకాశ దాహం వేస్తుంది కదా, నీళ్ళు తాగేసింది, తాగేసి దాన్ని దిగిందండి, దిగి నీళ్ళు ఆగిందండి. రియల్లీ డట్ ఈ నాట్ ఎ పిట్, ఇది హారిబుల్ పిట్, ఇస్ అ హారిబుల్. అంటాడు దేవుడు, హారిబుల్ పిట్ అని లీక్ అంటాడు దేవుడు. నాశనకరమైన గుంట జిగటగల దొంగ భూమి, కడుపు నిండా తాగేసిన నీళ్ళు తాగేసినాక ఇక లెగుతుంది, బైక్ ఎక్కడానికి వస్తుందండి. ఇక ఇంకో షాపతికి దిగిపోయింది, మళ్ళీ ఇంకో షాపతికి దిగిపోయింది. దట్ ఈజ్ నాట్ ఎ పిట్, ఆర్డినరీ పిట్, ఇది ఆడిబుల్ పిట్. జిగటగల దొంగ ఊపిండి, అరిసింది, ఊకు అరిసింది. అది ఏనుగది, అక్కడ అడివి మళ్ళీ ఎక్కడ ఎవరు లేరు, వచ్చి ఎవరు రాలేదు. మళ్ళీ అరిసింది, ఇంకా ఇంకా లోతు వెళ్ళిపోయింది. మరి ఇంకా అరిసింది, ఇంకా మామూలుగా తొందరగా వెళ్ళిపోయింది. చివరికి అరిసేసి దాంట్లో మునిగి చచ్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుడు వచ్చి మన చేయి పెట్టుకుని పైకి లాగి క్రీస్తున్న బండి నిలబెట్టి మనల్ని రక్షిస్తున్నారండి. అట్లా ఉన్నప్పుడు యోనసుల పరిస్థితి, ప్రతి కుమారుడు కుమార్తె కడ ఆ దానిలో పడిపోతున్నారు లోకంలో. లోకంలో పాపంలో పడిపోయి ఆ నరకొండకి వెళ్ళిపోతానండి. యేసు ప్రభువు వచ్చేసి ఆయన రక్షకుడికి వచ్చేసి మై సన్ అండ్ వైట్ అడర్ అని పట్టుకుని అక్కడ లాగి రక్షించి ఆయన రాజ్యాన్ని పాలన చేస్తుంది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అనేక ధర్మం, అనేక విధి. థ్యాంక్ యూ చేస్తుంది, నన్ను కూడా లాగాడు. ఈ ఆల్సో బ్రాట్ మీ అప్ అవుట్ ఆఫ్ ద హారిబుల్ పిట్ అండ్ వెరీ క్లే అండ్ ఎస్టాబ్లిష్ స్టెప్స్ అప్ అనే రాక్. ఆయన నాశనకరమైన గుండెలో ఉండి జిగటగల దొంగ గురుండి లాగి మనము బండ అనే క్రీస్తున్న బండంలో తీరపరుస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతేండి, ఇక ఆయనకు సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయనకి అసాధ్యం నేను లోకములు లేనే లేదు. ముఖ్యంగా ప్రియమైన దేవుడు, ఇలా మరి అనేక మంది యమనస్తులు ఈ చెల్ల వచ్చేసి మరి ముఖ్యంగా ఎందుకంటే పాపానికి బానిసి పేపర్ వస్తాం కదా అనేక మంది మరి ఆ యమనరాశి వచ్చిన పడిపోయి ఆత్మహత్యలు రకరకాలుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ఇది సాధన చేసే కార్యక్రమం కాబట్టి ప్రతి కుమారుడు కుమార్తె యేసును ఎరిగి ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని నిత్యం పొందుకుని నిత్య రాజ్యానికి వారాలని కోరుతున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఈ వాక్యం అనేది ఉంటే హృదయంలో ఒకటి రాదన. ముఖ్యంగా చిన్నప్పుడే బీజాలు వేయాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు వాక్యమైన బీజం వేస్తే అది వాళ్ళని రక్షిస్తుంది. ఎందుకంటే ఆత్మన కాపరి మన దేవుడు, మన తండ్రి ఆత్మ రక్షించి నిత్య రాజ్యానికి వరలేదు అని కూడా ఇంకెవరి వల్ల కాదండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు 119:52 అంటాడు, ద వర్డ్ ఆఫ్ గాడ్ గివెత్ లైఫ్. వాక్యం మనకి జీవనిస్తుంది, జీవనిస్తుంది లైఫ్. ఎందుకంటే ఆ వాక్యంలో ఉన్న పవర్ అది ముఖ్యంగా. వాక్యమే దేవుడు అంటారు, వాక్యమే దేవుడు. దాని చెప్పాడు కదా, ఆది ఎందు వాక్యమునను. ఆది ఎందు అనగా చెట్లు, భూమి, ఆకాశము, నక్షత్రం అసలు మొట్టమొదటికి ఏమీ లేవు ఉన్నప్పుడు ఆది కండం ఊర్లో ఉంటాడు. భూమి నరకారంగా ఉండేను, అగాధ జలమపడే ఆత్మ అలాడుతుండేను అన్నది. నీళ్ళు ఉండమని అయితే ఆత్మ దేవుడు ఎప్పుడో పరిశుద్ధాత్మడు ఎప్పుడో ఉన్నాడు. వాక్యము దేవుడు, తండ్రి ఎప్పుడో ఉన్నాడు. తండ్రి బిన్నులు ఉండడు, కుమారుడు కూడా బిన్నులు ఉన్నాడు, పరిశుద్ధాత్మడు బిన్నులు ఉండడు. ఎందు బిన్ను ద వర్డ్, ది వర్డ్ విత్ గాడ్, ది వర్డ్ వాజ్ గాడ్ అన్న దేవుడు. ఆది ఎందు మొట్టమొదటిగా వాక్యముడను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యము
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆ కుమారుడు మొట్టమొదట ఉన్నారు. ముఖ్యంగా యేసుప్రభుగా తల్లి గర్భం తెరిపించారు కానీ ఆయన మొట్టమొదట ఆయన ఉన్నాడు. ముఖ్యంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఈ సృష్టిని అధికారంతో ఈలుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన సహోదరుడా, ఆయన సజీవుడు, ఈజ్ అ లివింగ్ గాడ్, మాట్లాడే దేవుడు, జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయనకి సమస్తమును సాధ్యం. మరి 119:105 నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. వాక్యం దీపంగా మన మధ్య ఉండడం వేస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఆయనకి సమస్తమును సాధ్యం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము వెలుగై ఉన్నది, వెలిగిస్తుంది. ఎందుకంటే వెలిగించే దేవుడు ఆయన లోకమైన ఆయన వెలుగుతూ ఉంటాడు, మనల్ని వెలిగిస్తాడు. ముఖ్యంగా అంతేకాని ఆయన వెలుగుతుంటాడు, ఆయన వాక్యమై ఉండి వెలుగుతూ ఉండి మన కూడా వెలిగిస్తాడండి. మరి దేవుడు అంటాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు దేవుడు. నేను లోకమునకు వెలుగయ్యన్నాను. హల్లెలూయా. వెలుగంటే దేవుడు ఆయన మనల్ని వెలిగి వెలిగిస్తూ ఉంటాడని. ఆయనకి సమస్తం సాధ్యం. ముందర మనం శివలతో ఒకటేనండి, ఆయన నమ్మాలండి. శాలన చేస్తున్న మనిషితో దేవుడు ఏమంటాడంటే, ఇఫ్ దౌ కాన్స్విల్ ఆల్ థింగ్స్ ఆర్ పాజిబుల్ టు దట్ బిలీవ్ ఇట్. నమ్ముట నీ వల్ల అయితే నమ్మట్ల మనుషులు. మరి బ్రతకండారు కదా, నడిస్తున్నారు మనుషులు. నమ్మినట్టు నడిస్తే అది వాడికే ప్రమాదం అంటాడు దేవుడు. 9 అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. పరిపూర్ణంగా నమ్మాలండి. దేవుడు యేసు వచ్చింది మనకి, తండ్రి అయిన యెహోవా 10 ఆజ్ఞలిచ్చారు. మరి యేసు వచ్చినాక ఆయన 2 ఆజ్ఞలిచ్చాడు. ఏంటన్నది ఫస్ట్ మెయిన్ కమిట్మెంట్, ఆల్ ద హార్ట్, ఆల్ ద మైండ్, ఆల్ ద సోల్, ఆల్ ద అండర్స్టాండింగ్ ఫర్ యువర్ గాడ్. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఈ దేవుడైన యెహోవాని ప్రేమించు అన్నాడు. అది లేదని మనుషులు ముఖ్యంగా వాక్ వినటం ఉంటారు కానీ మైండ్లో కలదు. చూసినట్టే ఉండరు, చూడదు, ఉండరు. కళ్ళు నుండి చూడరు, చెవుల నుండి వినరు, హృదయమైతే గ్రహింపరేగలు ఉంటాడు. అలా ఉండటం వల్ల మనకే నష్టం, ఇంకా మన జీవితంలో ఉంటుండే సాతానుడు ఏర్పడి చేస్తూ ఉంటాడు. అందుకంటాడు దేవుడు ప్రధానమైన ఆజ్ఞలో, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడే హోను ప్రేమిస్తుము అన్నాడు. ఇక్కడ అది కావాలి, పూర్ణం అంటే పర్ఫెక్ట్నెస్. మనసులో పూర్ణ హృదయముతో అంటే నాట్ అక్కడ సఫరింగ్గా ఉండదు. ముఖ్యంగా ఆల్ దై హార్ట్, పూర్ణ హృదయము, ఆల్ దై అండర్స్టాండింగ్, ప్రే ఫర్ గాడ్, ఆల్ దై మైండ్, ఆఫ్ ద సోల్, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో అంటాడు దేవుడు. ముఖ్యంగా అది ఉంటే దేవుడు మనలో ఉంటాడండి. అది మనకు కావాల్సింది. అదే అందుకంటే ఆయన దేవుడు అన్నాడు, దాన్ని ప్రధానమైన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడని యెహోవాను ప్రేమించవరను. ఇంకొక కమిట్మెంట్, అది న్యూ కమిట్మెంట్. నూతనమైన ఆజ్ఞ అంటే ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హూ ఆర్ ద నైబర్, యు లవ్ వన్ అనదర్ అంటాడు ఇంగ్లీష్లో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తూ అంటే మరి ఏంటంటే, ముఖ్యంగా ఆయన యొక్క అవసరాలు తీస్తారు. ముఖ్యంగా భార్య భర్తలో భర్తకే ఉంచండి అధికారం, భర్త భార్యను ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తానికి మాట కాదండి, ముఖ్యంగా కార్యం చేయాలి. ముఖ్యంగా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. నూతనమైన ఆజ్ఞ అది నెరవేరిస్తే ఖచ్చితంగా మన దేవుడు మనలో ఉన్నట్టే. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
దేవుడు మన పాదములకు వెలుగై అన్నాడు, పాదములకు వెలుగై ఉన్నాడు అని వెలిగిస్తాడు, మన వెలిగిస్తాడు, వెలిగించే దేవుడు. చీకటిగా ఉన్న జీవితాలు, చీకటిగా ఉన్న మరి స్థలాలు అన్నీ కూడా దేవుడు బాగుచేస్తాడు, వెలుగు పంపిస్తాడు. వెలుగు పంపించి ఆ వెలుగయ్యండి, వెలుగులో ఉండి ఆయన మాట్లాడుతున్నారు, వెలుగు కార్యక్రమంలో మనతో చేస్తాడు. వెలుగు అనగా మరి లైటింగ్ వస్తుంది తెలుగు, మరి ఆ కాంతిలో మనం ఉంటాం ముఖ్యంగా. ఆయన కాంతిలో ఎప్పుడు ఉంటాం, పాపానికి దానిలో చూడటం ఉండదు, చీకటింది అక్కడ ఉండనే ఉండదు. ఎందుకంటే ఆ వెలుగుకున్న శక్తి అది. ఇప్పుడు ఈ లోకంలో కరెంటు కనిపించారంటే తమస్ అల్వా ఎడిసన్, ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చాడు తమస్ అల్వా ఎడిసన్. ఇది కరెంటు, ఇది మామూలు. కానీ నిజమైన వెలుగు ఉందన్నాడు దేవుడు. ఆ వెలుగు ఒకటి రెండు ఉన్నాడు లోకంలోకి వచ్చి మనుషులు వెలిగిస్తాడు దేవుడు. నిజమైన వెలుగు ఉంది, అది లోకంలోకి వచ్చి మనుషుల్ని వెలుగుతుంది, ఆ జీవితాలని వెలిగిస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే పాపాలని దోషాలని తీసివేసి నూతనమైన జీవితాన్ని ఇస్తాడు దేవుడు. ఆయనలో అది ఉంది ముఖ్యంగా. ఎందుకంటే మళ్ళీ మనకి సమాధాన శాంతి చేస్తాడు, ప్రయాసపడే భారమ సంస్థ ఇలా నాదుకుంటాడు, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను, విశ్రాంతి శాంతి చేస్తాడు. మరి మొన్న ఇష్టపడడం చూస్తున్నాం మనం, మనుషుల్లో సమాధానం లేదు, మనుషుల్లో సమాధానం లేదు. సమాధానం ఇస్తున్నాడు ముఖ్యంగా, పీస్ బి అన్ టు యూ అన్నాడు ముఖ్యంగా. మొట్టమొదటిగా అంటారు ఎవరితో, శిష్యులతో అన్నాడు. అప్పుడు ఊరి సుజా దేవుడు అంటే ఇంకా కంగారు, మళ్ళీ వచ్చి అనబడాడు, మళ్ళీ సమాధానం కలిగింది, కంగారు పడని కలవడం పోయింది. మరి దానిలో తొమా అన్నాడు, ఆయన ఆయన చూస్తాను అన్న ఆయన ఏమంటున్నాడంటే ఆయన గాయములో వేలు పెట్టి చూస్తానికి నమ్మ లేదు నమ్మను. ఎందుకంటే అంత రిజిడ్ హార్ట్స్ ఉంటారు మనుషులు, ఫర్ ది హార్డ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్ యాక్సిడెంట్ ఫోర్ నెక్స్ట్ ఉన్నారు. ఎందుకంటే కఠిన హృదయం ఉన్నారు ముఖ్యంగా, వాడు నమ్మరం ముఖ్యంగా. అప్పుడు తొమ్మ తండ్రుడు తొమ్మ అన్నప్పుడు చిదురు వచ్చి తొమ గాయమును వేలు పెట్టండి, గాయమును ఆరిపి వేలు పెట్టి చూశాడు. అప్పుడు చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అలాగే మరి తోమ అప్పుడు నమ్మాడు, ఆ తోమ ఇండియాకి వచ్చాడండి. ఆయనకు వెలుగు, ఎందుకంటే ఆయన బిడ్డలో ఆయన శిష్యులు కూడా వెలుగండి. ఆ లోకానికి వచ్చి వాళ్ళు వెలిగిస్తారు ముఖ్యంగా, అనేక ఆత్మను రక్షించి రాజ్యానికి వరలు ఎత్తారు ముఖ్యంగా. ఆయన శిష్యుడు ఆయన తోమనాయన, ఆయన ఇండియా వచ్చాడు, మొట్టమొదటి కేరళ వచ్చాడండి. కేరళ వచ్చినప్పుడు ఒక మెరికల్ చేసాడు ఆయన. వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఇండియా వాళ్ళు ఏం చేస్తానంటే, వచ్చినప్పుడు పొద్దున్నే బ్రాహ్మణేశ్వరంటే ఆర్గ్యుమెంట్స్ అది ఇప్పటికి, ఆ ఆర్గ్యుమెంట్స్ చూశాడు. ఏంటి మీరు చేస్తాను, మేము ఆర్గ్యుమెంట్స్ నువ్వు మరి నువ్వేం చేస్తానంటే అది అదేంటి అన్నారు అంటే ఆయన తెలియదు కదా, మరి అక్కడ పరీక్ష పెట్టారు వాళ్ళు బ్రాహ్మణ్స్, మేము వస్తాం కదా మీరు పగ్గేస్తాం కదా అని, మీరు నువ్వు నిజమైన దేవుడు అంటున్నావు కదా అంటున్నావు కదా, ఆ దేవుడు నిజమైన దేవుడు అయితే మేము నమ్ముతాం, నీళ్లు పైకి నువ్వు ఒక బుట్టగడ కింద పడుతుంది. ద ఫస్ట్ మిరకల్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ దేవుడు చేసేయండి. అప్పుడు తొమ్మో ఫియర్ నాట్ ట్రై విద్ది అన్నాడు, నువ్వు మిరకలు చేయమన్నాడు. ఆ నీళ్లు పైకి ఏమన్నాడు, నన్నే ఒక దిశ వేసిండు పైకి అని ఎవరో తొమ్మా గారు వేసినప్పుడు ఒక్క బొట్టు కూడా పడలేదు కింద. ద ఫస్ట్ మిరకల్ ఇన్ ద గోల్డ్ ఇన్ ది ఇండియా. అప్పుడు చూసినప్పుడు నమ్మారండి, మొట్టమొదటి ఇండియా నమ్మేవాళ్ళు కేరళ వాళ్ళు అండి, ప్రైమ్ మినిస్టర్ కాబట్టి కేరళ అంతా ఎక్కువ ఇండియాలో 90% క్రిస్టియన్స్ అండి. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తమాద గారు మన చెన్నై వచ్చారు అసలు, అక్కడ కూడా చాలా కాలం సువార్త ప్రకటించి చివరకు మరి ఆయన్ని హత్య చేశారు. ఆయన శిష్యులందరూ కూడా అందరూ కూడా దేవుని పేరట హత్య అంట చనిపోయారు, త్యాగం చేశారు ముఖ్యంగా. వాళ్ళు ఇప్పుడు పర్లోకరాజ్యం ఉన్నారు ముఖ్యంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవముగై బలం కలది, రెండంతలుగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగులను విభజనంత అంటులుగా దూరి హృదయం యొక్క తలంపలను ఆలోచనను శోధిస్తున్నది. హల్లెలూయా.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రుణంతులు గల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగులను విభజించినంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దీని వల్ల ఆ వాక్యానికి అంత గొప్ప శక్తి. ఎముకలు ఉన్న కండరాలను లోపల దురేసి హృదయాన్ని తలంపులను మార్చేస్తున్నాడు దేవుడు. మరి మనిషి చెడిపోయి ఎక్కడంటే దేవుడు చెప్తున్నాడు, మనిషిలో ఉన్నది హృదయము మనస్సు ఆత్మ అండి. హృదయము ఇనిమి గారు అంటారు, మోసకరమని ఘోరమని వ్యాధి కలిగి చెప్పాడు. హృదయము మోసకరమని ఘోరమన్న వ్యాధి కలిగి మరి హృదయంలో ఏమన్నది అంటే అంటాడు దేవుడు, అయినా లోపల నుండి మార్శ్వత ఏడీరిట అన్నాడు దేవుడు. సరే మార్శ్వత హృదయం ఏడు ఇరవై ఒకటి లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలు జరత్వములు దొంగతనములు నరహత్యములు వ్యభిచారములు లోభములను శరీరమును కృత్రిమములను కామవికారమును మత్సరమును దేవదర్శని అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తుంది ఆయన ద్వారా చెప్పాను. హల్లెలూయా. ఈ చెడ్డవన్నీ లేకుండా చెప్పండి, హృదయం లోపల ఉన్నాయి, లోపల నుండి మరి బయటికి వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాడు. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తుంది ఆయన ద్వారా చెప్పాను. మరి హృదయం మోసకరమని ఘోరమని వ్యాధి కలదని చెప్పే దేవుడు, దాన్ని మార్చేది దేవుడు కూడా ఇంకా ఎవరల్లా కాదండి. ఎందుకంటే ఆయన అన్నారు, అప్పుడు మై సన్ అండ్ మై డాటర్ గివ్ మీ యర్ హార్ట్, నా కుమార నా కుమార్తె హృదయం నాకమన్నాడు దేవుడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియమైన సహోదరు సోడా, మరి మన హృదయాన్ని దేవుడిస్తే దేవుడు వెంటనే మార్చేస్తాడు, ఆయన ఒక్కడే మార్చేస్తాడు అంటాడు దేవుడు. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన సభ నీకు కలుగు చేస్తాను, రాతి గుండె నీళ్ళ నుండి తీసివేసి మాంసం గుండెను ఇస్తాను అంటాడు. ఎందుకు ఆయన ఒక్కడికే సాధ్యం, ఎందుకంటే సమస్తమానికి సాధ్యమైనది. ఈ విధంగా దేవుడు వాక్యమై ఉండి వాక్, మరి దేవుంటాడు ప్రభు వద్ద కనిపెట్టే ప్రత్యేకమైన వ్యక్తికి వాక్యం వాక్కు వస్తాను గుర్తుపెట్టాను ప్రభు వద్ద.